హలో గాయ్స్, ఇవాళ వీళ్ళ మనం మహేంద్ర సింగ్ ధోని గురించి చెప్పబోతున్నాం. మహేంద్ర సింగ్ ధోని 2007 ఇండియన్ టీమ్ క్యాప్టెన్ అయ్యాడు. 2007 ఐసీసీ వరల్డ్ T20 గెలిచాం మనం. 2011 అయితే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచాం మనం. 2013 అయితే ఐసీసీ ఛాంపియన్ ట్రాఫీ గెలిచాం మనం. 2016 అయితే ఏషియన్ కప్ గెలిచాం మనం. మనకి బౌలర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, అంటే ఎప్పుడు వికెట్ తీసి ఎలా పెట్టాలో ధోని తెలుసు. ఫీల్డింగ్ కూడా ఎలా సెట్ చేయాలో తెలుసు, ఎలా వికెట్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. దాని నుంచి కూల్ అండ్ కంపోజ్ బ్యాట్స్మెన్. తను విల్లర్లో వచ్చి భారీ సిక్స్లు కొడతాడు. తను భారీ కెపబిలిటీ, తనకి టాలెంట్ చాలా టాలెంట్ ఉంది తనకి. ధోని అయితే ఫీల్డర్స్ని కానీ బ్యాట్స్మెన్ కానీ లీడ్ చేస్తాడు ధోని. అంటే రోహిత్ శర్మ సంపర్లో వచ్చి బ్యాటింగ్ చేయడం అంటే అంత కష్టమేం కాదు, కానీ రోహిత్ శర్మ మాత్రం ఇప్పుడు టాప్ ఆర్డర్లోని పంపించాడు ధోని. దాని గురించి చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు ధోని, సక్సెస్ఫుల్ అయిపోయి రోహిత్ శర్మ. తను నెంబర్ 1 ఓపెనర్ అయ్యింది వరల్డ్ అని అంటారు రోహిత్ శర్మని. దాని నుంచి ఓపెనింగ్ ఎందుకు పంపిస్తే ఎక్కువ స్టార్ట్ ఇస్తాడు రోహిత్ శర్మ. తన కొంచెం లేజినెస్ కొంచెం ఈజీగా ఆడతాడు కొంచెం, కానీ టాలెంట్ మనం చాలా ఉంది రోహిత్ శర్మకి. మహేంద్ర సింగ్ ధోని తీసుకున్న నిర్ణయాలు మాత్రం కఠినంగా ఉంటాయి, కానీ తను తీసుకున్న నిర్ణయాలు మాత్రం షార్ప్ అండ్ రెండు ఒకసారి ఆలోచించి తీసుకున్నారు ధోని. దాని నుంచే అంత కూల్ క్యాప్టెన్ అయ్యాడు తను, కూల్ అండ్ కంపోజ్ క్యాప్టెన్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది అప్పుడు మనకి 2019 వరల్డ్ కప్లోని. ఆ రోజు కన్నౌట్ అయిపోయింది ధోని, అప్పటి నుంచి మనకి మైదానంలో మనకి కనిపిస్తలేదు ధోని. ఇప్పుడు ఐపీఎల్ లీగ్ జరుగుతుంది, ముంబై వర్సెస్ సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ రన్నర్స్ తెలిసిందే మనకి. అప్పుడు మనకి ధోని చూడొచ్చు, మనం సడన్ షాక్ ఇచ్చాడు మన ధోని మనకి. రిటైర్మెంట్ ఆగస్ట్ 15, 2020 రిటైర్మెంట్ ప్రకటించడం ఐసీసీకి. ఇండియన్ టీంలోని ధోని చూడలేము ఐసీసీలోని. మళ్ళీ ధోనిని మళ్ళీ సిఎస్కే చూద్దాం మనం. సిఎస్కే ముంబై మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్లోనే మన ధోని ఆడతాడు. ధోని అప్పుడు టీమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది సిఎస్కే మాత్రం. శామ్ కిరణ్ లెఫ్ట్ హ్యాండర్ ముంబైకి సెంటర్ పోల్ట్ ఉండదు, తను కూడా లెఫ్ట్ కాంబినేషన్ రెండింటికి ఇద్దరికి రెండు కాంబినేషన్ ఉన్నాయి ఇద్దరికి. ఎవరు అవును అందరు కూడా ఉన్నారు, పవన్ అందరు కూడా అని. ఇకనే మళ్ళీ ముంబైకి అయితే బుమ్రా ఉన్నాడు, కొంచెం కాంటాక్ట్ కొంచెం క్లోజ్గా అవుతుంది చూడాలి ఐపీఎల్ లీగ్లోని. సిఎస్కేకి అయితే మనకి బౌలర్స్ స్పిన్నర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈసారి. ఇమ్రాన్ తహీర్ జడేజా మనకి ఉన్నారు, చాలా కూడా ఆడేయడం మనం మొన్నే కోల్కటా నైట్ రైడర్స్ నుంచి సిఎస్కి వచ్చి తను తన ధోని ఎలా పడకుండా చూడాలి తను తనని. సిఎస్కి యూనిట్ బౌలింగ్ వచ్చేసి శామ్ కిరణ్, నుంగినేవర్, ఇమ్రాన్ తహీర్, దీపక్ చాహర్. ఇది సిఎస్కే స్క్వాడ్ బౌలింగ్. అప్పుడు ముంబైకి వచ్చేసాక ముంబై గురించి స్పిన్నర్స్ అంతలా అనుకూలంగా రాణిస్తున్నాయంట. అక్కడ పిచ్ అనుకూలంగా ఎవరికి ఉందంటే అని స్పిన్నర్స్కి అనుకూలంగా ఉందంట అని చెప్తున్నారు ప్రేక్షకులు. కొని వచ్చి ఒక మిల్లర్లో వచ్చి ఒక ఆడేసేసి ఒక లిమిటెడ్ ఓవర్స్లో ఆడేసి మ్యాచ్కి గెలిపిస్తాడు ధోని. లాస్ట్ వరకు ఉండి తను దాని నుంచి బెస్ట్ ఫినిషింగ్ ది బాల్ అని అంటారు. మరిన్ని వీడియోస్ ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కింద బటన్ నొక్కండి, థమ్స్అప్ నొక్కితే ఒక లైక్.